అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నుంచి విచ్చిపోయే రెసిపీ, ఇంట్లోనే చాలా సింపుల్గా న్యాచురల్ టేస్ట్ వచ్చేలాగా సపోటా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ చేసి చూపించిపోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం బాగా పండిన సపోటాలు 6 వరకు తీసుకున్నాను. ఈ పల్ప్ అంతా మనకి 1 కప్పు వరకు వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకోని అవసరం లేదు, ఈ విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఫ్రెష్ క్రీమ్ లేదా విప్పింగ్ క్రీమ్ని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. దీన్ని బీటర్తో ఈ విధంగా బీట్ చేసుకోవాలి. బీటర్ లేకపోతే విస్కర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు ఈ విధంగా బీట్ చేసుకోవాలి. బీటర్ లేకపోతే విస్కర్తో చేసుకోండి, కానీ మిక్సీలో వేసుకుంటే సరిగ్గా రాదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిలో ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న సపోటా పల్ప్ అంతా వేసేసుకోవాలి. ఇది 1 కప్పు వరకు వస్తుంది. తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బీటర్తో ఇంకొక 2 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకుని 8 అవర్స్ వరకు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత నేను బయటికి తీసుకున్నాను. సపోటా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా న్యాచురల్ టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే సపోటా ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.